నా గర్ల్ఫ్రెండ్ తో డేట్ చేయబోయే వాడికి నా చేతులతో నేను కండోమ్స్ డెలివరీ చేశాను. కానీ నా జీవితంలో జరగబోయే ఆ అద్భుతం గురించి పాపం వాళ్ళకు తెలియదు. ఏదైతే వాళ్ళ జీవితాలను నాశనం చేయబోతుందో. హలో ఇన్స్టెంట్ డెలివరీ సర్వీసెస్, మీకేం కావాలో చెప్పండి. నాకు అర్జెంట్ గా అన్ని రకాల ఫ్లేవర్డ్ కండోమ్స్ ఒక బాక్స్ కావాలి. హోటల్ బ్లూ మూన్, రూమ్ నెంబర్ 32. సరే సార్, ఇప్పుడే తెస్తాను. అసలు ప్రిపేర్డ్గా లేనట్టున్నాడు. టెన్ మినిట్స్లో వచ్చేస్తాను. ఇదిగోండి మీ లాస్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హేయ్, నీకెంత ధైర్యం నా లవర్ని టచ్ చేయడానికి? కిషోర్, నీకెంత ధైర్యం నా లవర్ని టచ్ చేయడానికి? నీకు ఇది వర్కౌట్ అవ్వదు కిషోర్. Let's break up. Break up? Lasya, Lasya, manam 1 year nundi preminchukuntunnam. Naato break up cheskovali anukuntunnava veedi kosam? Avunu, break up cheddam anukuntunnanu. Asalu naa nunchi em expect chestunnava? Okkasari ninnu nuvvu chusko. Nee lifestyle ela undo chusko. Manam bayatiki velthe నువ్వు నన్ను ఒక చీప్ హోటల్కి తీసుకెళ్తావు. నీ దగ్గర డబ్బు లేదు, ఫ్యామిలీ లేదు. కిషోర్ నీతో ఉంటే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇది కాదు నేను కోరుకున్న లైఫ్. నీకు తెలుసా, సురేష్ చాలా రిచ్, తనతో ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు తన మ్యాన్షన్లో వాచ్మెన్గా కూడా పనికిరావు. నీలాంటి లూజర్తో నేను ఉండలేను. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ సురేష్, థ్యాంక్స్ డార్లింగ్. ఇక మమ్మల్ని ఒంటరిగా వదిలేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదు, మేము ఎలా ప్రేమించుకుంటున్నామో చూడాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. నువ్వు ఒక బేస్ట్ ఫెలో అని లాస్యాకి అర్థమైపోయింది. నా లవర్ ఎక్స్ నా కోసం కండోమ్స్ తెచ్చాడు, సూపర్ కదా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? హే లూజర్, ఇదిగో నీ డబ్బులు, ఇంకా ట్రిప్ తీసుకొని పోరా. చూసుకుని వెళ్ళే పని లేదా? ఐమ్ సో సారీ, నేను చూసుకోలేదు.
చూసుకోలేదు అంటే అర్థం ఏంటి? కళ్ళు కనిపించట్లేదా నీకు? మేడం ఏమైంది? ఓకేనా? ఐఎమ్ ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? యా, నేను మనీ విత్డ్రా చేసుకోవాలి. మనీ విత్డ్రా చేసుకోవాలా? మీ దగ్గర కార్డు ఉందా? నా దగ్గర లేదు. అనుకున్నాను. బై సార్. ఒకసారి వస్తావా? ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను హ్యాండిల్ చేస్తాను. బై మ్యామ్. హే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఆగండి. హలో, ఇంతకీ మీరెవరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి? హౌ కెన్ ఐ హెల్ప్? హాయ్, మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను. మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. సారీ సార్, నేను ఇక్కడ 31 విఐపి అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే. మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి? అది ఉంది, కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడతారు. ఇప్పటి వరకు ఎవరూ దానిని అడగలేదు. అదిప్పుడు అవసరమా? అవును, అవసరమే. సరే అయితే, నాతో రండి. మీ బొటన వేలు స్కానర్ మీద పెట్టండి. దొంగ వెధవా, పోలీసులు పిలుస్తాను. ఆగండి 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 ఆగండి, ఒకవేళ తప్పుగా పెట్టానేమో, నేను వేరే ఫింగర్ ట్రై చేస్తాను. ఏంటి నీ దొంగ ప్లాన్స్ అన్ని? ఒకవేళ కాకపోతే మరొకట, అది కాకపోతే ఇంకొకట. నీ డ్రామాలతో ఎవరిని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నావు? ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ సార్. కిషోర్ సార్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఇట్స్ ఓకే. నేను ఈ బ్రాంచ్కి మేనేజర్ని సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్. నేను నా అకౌంట్లో ఎంత మనీ ఉందో చూడొచ్చా? తప్పకుండా చెప్తాను సార్. ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి. మీ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ 86,000 కోట్ల రూపాయలు. ఉండండి, ఇంకా మీ అకౌంట్కి లింక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. 2 స్పోర్ట్స్ కార్స్, అవి ఫెరారా అండ్ పెగాని, హేగ్ బ్రాంచ్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్రాంచ్లో 4 డైమండ్ బ్రాస్లెట్స్, 10 స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. 10 ఒరిజినల్ పికాసో పెయింటింగ్స్, 15 పీసెస్ ఆఫ్ 10 క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. ఇంకా 50 పీసెస్ ఆఫ్ 12 క్యారెట్ డైమండ్స్, 10 పీసెస్ ఆఫ్ ఐవరీ, ఇంకా 2 గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. ఇవే కాకుండా. ఆల్ రైట్, నాకు కార్డు కావాలి. షూర్ సార్, తప్పకుండా ఇప్పుడే ఇస్తాను. సార్ ఇదిగోండి. థ్యాంక్ యూ. అది మా బ్యాంకులో కాస్ట్లీయెస్ట్ కస్టమర్స్కి ఆథరైజ్ చేసిన గోల్డెన్ కార్డ్ సార్. అవునా? అయితే ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీలాగా ఇంత ఆస్తి ఉండే, చాలా సింపుల్గా ఉండే క్లయింట్ని నేను ఎంతవరకు చూడలేదు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్. థ్యాంక్ యూ. సరే అయితే. ఆగు ఆగు ఆగు, ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్లోకి వెళ్తావు? నిన్ను చెక్ చేసి ఇక్కడేం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను. ఏం మాట్లాడుతున్నారు? నాకు అకౌంట్ ఉంది. అరే ఆగ. ఏంటిది? అది గోల్డెన్ కార్డ్. సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికి? చెప్తున్నాను కదా, నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
సార్ చూడండి, వీడు వీఐపీ రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ని దొంగతనం చేశాడు. ఇతను మిస్టర్ కిషోర్, మన బ్యాంకుకు వీఐపీ కస్టమర్. ఆ కార్డు ఇలా ఇవ్వు. కిషోర్ సార్, ఇదిగోండి మీ కార్డు. మా ఎంప్లాయీ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను. తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్. అది మీ తప్పే కాదు. కొందన అలా చూస్తూ నిలబడతావే, కిషోర్ సార్కి సారీ చెప్పు. ఐమ్ వెరీ సారీ, మీ గురించి తెలియక నేను పొరపాటున. సార్ సార్, ఒక్క నిమిషం. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్, అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్. టాక్సీ. అడ్రస్ చూడరా ఎంత దరిద్రంగా ఉందో. ఉతికిన బట్టలు లేవనుకోండి ఇడిగి. ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు? డబ్బులుంటాయి కదా వాడికి కొనుక్కోడానికి, ఉన్నవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు. వీడి నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు, మామూలు వేస్ట్ ఫెలో కాదు, వాడొక ఇడియట్. ఆపండి, కాస్త వినండి. ఈరోజుకు చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. మై గాడ్, ఏంటిది? తను కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా. ఏంటి నీకు తెలీదా? లాస్యా లూజర్ తో బ్రేకప్ చెప్పేసింది. కిషోర్ ఆ సురేష్ ని గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా? లాస్య కన్నా ముందు వాడు ఇంకో 5 అమ్మాయిలు హోటల్ కు తీసుకెళ్లాడంట. నీకు ఈ విషయం తెలుసా? దయచేసి నన్ను వదిలే, అది నాకు సంబంధం లేని విషయం. కిషోర్ అక్కనేషన్ సురేష్, మనం విడిపోయాం కదా, సో నువ్వు ఇచ్చినవేవి నాకొద్దు. ఇదిగో నీ ఫోన్, దీన్ని నువ్వే ఉంచుకో. ఇది లేటెస్ట్ ఐఫోన్, నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ. అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక 6 ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి. కరెక్ట్ లాస్యా, ఇలాంటి లూజర్ కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా. నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా? ఒక ఫోన్ కోసం 6 నిన్ను అడుగుతూనే ఉంది. నీకే అసహ్యంగా అనిపించట్లేదురా? తనను ఇంకా మర్చిపో, తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను. అతని గురించి వదిలే, మనం ప్యారడైజ్కి వెళ్దాం పదా. లాస్యా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కిషోర్కి బ్రేకప్ చెప్తావనుకోలేదు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. హే కీర్తి, అసలు ఇదంతా నీకెందుకు? కిషోర్ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా. నీకు ఒంట్లో బాగాలేనప్పుడు అన్నీ తానే చూసుకున్నాడు. మీరు ఒకసారి ఔటింగ్కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తులేవా? తనకు పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు, కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు. దానికి నువ్వు తనకి చూపించే కృతజ్ఞత ఇదా, తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా? నేను తనని ఎప్పుడు ఇది చేయమని ఫోర్స్ చేయలేదు. తనంతటా తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది? అయినా నేను ఫోన్ అడిగితే తను ఏం తెచ్చాడు? ఆఫ్టర్ ఆల్ సామ్సంగ్. అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా సామ్సంగ్ కావాలనుకుంటారా? లాస్యా, నీకు కావాల్సింది కేవలం మనీయేనా? మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు? అవును, నాకు మనీయే ఇంపార్టెంట్. నీకేమైనా ప్రాబ్లమా? మనం వెళ్దాం పద సురేష్, ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరు చిరాకు తెప్పిస్తున్నారు. కిషోర్ ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. నువ్వేం ఫీల్ అవ్వకు, తను నీకు అస్సలు సరిపోదు.
తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు. తను నిన్ను వదిలేయడమే మంచిదైంది కిషోర్. డోంట్ వరీ కీర్తి, ఐమ్ ఫైన్. మంచిది, ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం. నేను చేయిస్తాను, నువ్వు రావాలి. వద్దనకూడదు, మన కాలేజీలో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ప్యారడైజ్? లేదు థ్యాంక్స్ కీర్తి, ప్లీజ్ ఇప్పుడు వద్దు. నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు, కానీ నేనే ఒకరోజు నీకు తాజ్లో పార్టీ ఇస్తాను. ఏంటి తాజ్లోనా? వావ్, ఏంటి సంగతి కిషోర్? అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా. తప్పకుండా నువ్వు అక్కడ టీటీ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండు, ఇస్తాను. కీర్తి, ఆ వస్తున్నాను. బాయ్. రేయ్, మన రవి గారు వాట్సాప్ లో ఏదో పెట్టాడరా, అందరూ ఒకసారి చెక్ చేయండి. రేయ్, మన రవి గారికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? నిజమా? వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో. త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాడిని అడుగుదాం. పదండ్రా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే రండి, తను నా గర్ల్ ఫ్రెండ్ రేఖ, తను డిగ్రీ చదువుతుంది. రే, మీరిద్దరు పర్ఫెక్ట్ రా. థ్యాంక్ యూ. రే, అందరం పార్టీకి వెళ్దాం, పదండి. తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు. కిషోర్, లాస్యను కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా? లేదురా, మాకు బ్రేకప్ అయింది. బ్రేకప్? నిజమా? చివరికి అదే జరిగిందా? ఓకే రవి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. అందమైన అమ్మాయిల్ని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదేమో. రవి, ఒకసారి నీతో మాట్లాడచ్చా? ఓకే ఓకే. రే, రెడీయా? రే, రెడీ అవ్వండిరా, పార్టీకి వెళ్దాం. మీ రూమ్మేట్స్ అందరూ కొంచెం క్లాస్ అనుకుంటాను కదా, అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు, ఇంకా విక్కీ ఏమో పర్లేదు. పైగా కిషోర్ బాగానే ఉన్నాడు, కానీ తనని చూస్తే చాలా చాలా పోర్గా అనిపిస్తున్నాడు. మనం వెళ్ళేది లంచ్కి, మనమేం డేటింగ్కి వెళ్ళట్లేదు. అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వర్రీ అవుతున్నావు? మా ఫ్రెండ్స్ తినడానికే వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్గా పనికి వస్తారేమోనని వస్తున్నారు. వాళ్ళకి నీ ఫోటో చూపించాను. నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పు నాదే అయితే. వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు, సైన్స్ స్టూడెంట్స్. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం. అనవసరంగా మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి. ఇప్పుడా క్యాన్సిలా? నేను ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి. సరే అయితే, ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు. యా ఫైన్. హలో దీపిక, మీరు రీచ్ అయ్యారా? హా, వాళ్ళు వస్తున్నారు. నువ్వే డైరెక్ట్గా చూస్తావుగా. ఓకే, బై బాయ్. రే, రెడీయా? త్వరగా. రే, నా డ్రెస్ ఎలా ఉందిరా? సూపర్ రా. హే కిషోర్, నువ్వింకా ఇలానే ఉన్నావేంటి? డ్రెస్ చేంజ్ చేసుకోవా, నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే. ఎందుకంటే వీడు విక్కీ కాదు, జస్ట్ కిషోర్ అంతే. సరే సరే, ఇంకా వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అవును, ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. నాకు కూడా తెలుసు. దీపిక, నేను ఇద్దట నా దెబ్బ ఏంటి, ఎలా తగిలింది? దాని గురించి ఇప్పుడెందుకు? నేను మీకు చెప్పాను గుర్తుందా, నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని. అప్పుడు ఒక వేస్ట్ ఫెల్లో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు, ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది. అవును, దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి? సారీ అన్న చెప్పాడా? హా చెప్పాడు, కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా ఆ బ్యాంకుకి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారో. కాస్ట్లీస్ట్ బ్యాంక్ కదా, సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు. నిజమే, ఆ వేస్ట్ ఫెలోకి తెలియదేమో, కనీసం 1,00,000 రూపాయలు ఉంటే గానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయరని. కానీ దీపిక, కొంతమంది చూడడానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు. అంటే అతను పేదవాళ్ళలా కనిపించే శ్రీమంతుడేమో కదా. లేదు, వాడికి అంత సీన్ లేదు. వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు. అవునా?
ఆ ఇడియట్ ఆ బ్యాంక్ గురించి తెలియకొచ్చాడనుకుంటా పాపం, వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో. అబ్బా అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని. సర్లే వాడి గురించి వదిలేయండి, మళ్ళీ ఆ వేస్ట్ ఫెల్లో ఎక్కడన్నా కనిపిస్తాడేమో. అవును, ఈ రేఖ ఇంకా రాలేదేంటి, ఈ పాటకు వచ్చేస్తూ ఉండాలి కదా. అది చూసారా, హే నాకు కూడా ఒకసారి చూపించు. ఓ మై గాడ్, చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా. వావ్, చాలా అందంగా ఉన్నాడు కదా. తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే, ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ ఛాన్స్ నాదే, తనని నేనే సొంతం చేసుకుంటాను, ఓకేనా? సరే సరే. హాయ్, ఇతనే రవి. హాయ్ గర్ల్స్, కూర్చోండి ప్లీజ్. హాయ్, నేను తేజ. హాయ్, నేను వికీ. వికి, నువ్వు వందన పక్కన కూర్చో, తేజ నువ్వు మానస్ పక్కన కూర్చో. ఇద్దరే వచ్చారేంటి? మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా. ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు ఇప్పుడు. హే కిషోర్, కమ్ ఆన్ జాయిన్ విత్ అస్.